వచ్చాడు, మారామన్న వచ్చాడు అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నవ్యోత్సాహంతో ఊగిపోతున్నాయి. 17 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో డిసెంబర్ 17 నూతన శకానికి నాంది పలుకగా కేటీఆర్ తన చేతిలోకి కారు స్టీరింగ్ తీసుకుని అపురూప ఘట్టం వీక్షించేందుకు పాల్గొనేందుకు వేలాదిగా టీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ కు పోటెత్తాయి. సుగుణాభిరాముడైన కేటీఆర్ ను తమకు అండగా అందించిన కేసీఆర్ కు కార్యకర్తలు జేజేలు పలుకుతున్నారు. ఒక్క బాధ్యతల అప్పగింతే కాదు, కేటీఆర్ ఫ్యూచర్ ప్లాన్స్ తెలుసుకుని కార్యకర్తలు సంబరపడుతున్నారు. బూత్ స్థాయి నుండి నిర్మాణంపై దృష్టి పెట్టిన కేటీఆర్ 3 మాసాల్లో ప్రతి జిల్లాలోనూ ఆధునిక కార్యాలయాల నిర్మాణం పూర్తి చేయబోతున్నాడు. అన్నింటికీ మించి తెలంగాణ భవన్ లో ప్రతిరోజు కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాడు. గ్రీవెన్స్ సెల్ కూడా ఏర్పాటు చేసి పరిష్కరించే సమస్యలను వాయు వేగంతో పరిష్కరించి ఫలితాలు చూపబోతున్నాడు. దేశం గర్వించే పార్టీ నిర్మాణం జరపబోతున్నాడు. రామన్న చేతికి పగ్గాలు రావడంతో 70 లక్షల మంది సైన్యమున్న టీఆర్ఎస్ లో సంతోషం పర్వళ్లు తొక్కుతోంది. రామన్నే వచ్చాడు, ఇంకేం కావాలి అంటూ గులాబీ శ్రేణులు ఆనంద పరవశులవుతున్నారు. తెలంగాణలో ఇక రామన్న శకమే, సరికొత్త రాజకీయ యుగమే. తాజా పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్రతిరోజు చూడండి జర్నలిస్ట్ ఆర్సీఆర్ వ్యూ పాయింట్ మీ వెలుగు టీవీలో. నిత్యం నీవే అండగా ఉంటూ నడిపించాలే రామన్న, జై రామన్న, జై జై రామన్న. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.